హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే నాగ చైతన్య నటించిన దూత సిరీస్ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ఉంటుంది సో చివరి వరకు చూడండి అలాగే ఈ సిరీస్లో మొత్తం ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి మొత్తం అన్ని ఎపిసోడ్స్ని టూ పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో ఈ వీడియోని చూసిన తర్వాత సెకండ్ పార్ట్ వీడియో లింక్ని కామెంట్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇచ్చాం సెకండ్ పార్ట్ని కూడా చూసేయండి చేయండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ పొందండి ఆ ఛానల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం ఓపెన్ చేస్తే జర్నలిస్ట్ సాగర్ అర్ధరాత్రి టైమ్ లో చనిపోవాలని ఫిక్స్ అయ్యి ఒక డబ్బా నిండా నిద్ర మాత్రలను మింగి మొబైల్ తీసుకుని తన వైఫ్ ప్రియాకి నేను చనిపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అంటూ వాయిస్ మెసేజ్ పంపడానికి ట్రై చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది దాంతో ఛార్జర్ కోసం వెతుకుతూ ఉండగా సాగర్ కి ఒక బాక్స్ లో కొన్ని ఫైల్స్ మరియు పేపర్ కటింగ్స్ కనిపిస్తాయి వాటిని చూసిన సాగర్ షాక్ అయ్యి బ్రతకాలి అనుకుని తాను మింగిన టాబ్లెట్స్ ని కక్కి ట్రై చేస్తూ చేస్తూ స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడు టైటిల్ పడుతుంది స్టోరీ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది బాగా డబ్బున్న వ్యాపారవేత్త సమాచారాన్ని ఒక న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేస్తూ ఆ పేపర్ కి లీడ్ ఎడిటర్ గా సాగర్ కి బాధ్యతలు అప్పగిస్తాడు దాంతో సాగర్ పిఈ అయినటువంటి అమృత అలాగే సాగర్ టీ సీనియర్ జర్నలిస్ట్ చంద్రమూర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ పార్టీ టైంలోనే సాగర్ కి రెండేళ్లుగా పరిచయం ఉన్న చార్లెస్ అనే వ్యక్తి నుంచి ఒక గ్రీటింగ్ కార్డు వస్తుంది దానిలో నన్ను వెన్ను పోటు పొడిచి నా స్థానాన్ని లాక్కున్నావని రాసి ఉంటుంది అది చూసిన సాగర్ అమృతాన్ని చూసి చార్లెస్ కి కొంతకాలంగా మానసిక సమస్యలు ఉన్నాయి అదే విషయం బాస్ కి చెప్తే చార్లెస్ ని పక్కన పెట్టి నన్ను ఆ ఎడిటర్ చేశాడు అందుకు చార్లెస్ నా మీద పగ పెంచుకుంటున్నాడు అని అంటాడు అదే టైంలో సాగర్ టీంలోని చంద్రమూర్తి కూడా పత్రికా రచన విలువలు సిద్ధాంతాలు అనే బుక్ ని గిఫ్ట్ గా ఇస్తాడు ఆ వెంటనే సాగర్ తన వైఫ్ ప్రియా కూతురు అంజలితో కలిసి ఇంటికి బయలుదేరతాడు వారితో పాటు వారి కుక్క కూడా ఉంటుంది కానీ దానికి ఇంకా పేరు పెట్టి ఉండరు కారులో వెళుతూ ఉండగా ఒక దాబా దగ్గర కారు ఆగిపోతుంది అది చూసిన ప్రియా ఈ రోజు మార్నింగే కదా ఫుల్ ట్యాంక్ చేశాను అయినా ఎందుకు ఆగిపోయింది అని అనుకుంటూ ఉంటుంది క్యాబ్ కూడా బుక్ అవ్వకపోవడంతో సాగర్ పియ్య అమృతకి కాల్ చేసి వారిని పిక్ చేసుకోవడానికి రమ్మంటారు ప్రియా కూడా ఒక పెద్ద జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ ప్రెగ్నెన్సీ వల్ల ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అమృత కారు వచ్చే వరకు అంజలిని కారు లోపల ఉండమని చెప్పి ప్రియా మరియు సాగర్ లో పక్కనే ఉన్న దాబాలో ఫుడ్ పార్సెల్ చేయిస్తూ ఉంటారు ఆ దాబాలో సాగర్ అనుకోకుండా ఒక పేపర్ మొక్కను చూస్తాడు ఆ పేపర్ మొక్కల్లో ఒక క్రాస్ వర్డ్స్ పజిల్ ఉంటుంది ఆ పజిల్ కి ఇచ్చిన క్లూలో దాబా దగ్గర ఉన్న యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రముఖ జర్నలిస్ట్ కుక్క పేరేమిటి అని రాసి ఉంటుంది అది చదివిన సాగర్ షాక్ అయ్యి తన కారు వైపు చూడగా సడన్ గా అప్పుడే ఒక లారీ వచ్చి సాగర్ కారు ని గుద్దేస్తుంది అయితే కారులో ఉండాల్సిన అంజలి కొన్ని నిమిషాల ముందే కారు దిగి ఉండడంతో అంజలి బ్రతికి ఉంటుంది కారులో ఉన్న కుక్క మాత్రం చనిపోతుంది ఆ లారీ డ్రైవర్ కోటి లారీ దిగి లారీ డీజిల్ ట్యాంక్ దగ్గర దేనికోసమో వెతికి అది దొరకకపోవడంతో అక్కడి నుంచి పారిపోతాడు కోటి దేనికోసం వెతికాడో ఆ తర్వాత తెలుస్తుంది ఎస్ఐ అజయ్ సాగర్ ఇంటికి వెళ్ళగా సాగర్ తన కారు యాక్సిడెంట్ గురించి ఒక కంప్లైంట్ లెటర్ ని టైప్ చేసి అజయ్కి ఇవ్వబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సాగర్ ఫాదర్ అక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ లెటర్ ని చింపేసి నీకు జర్నలిజం వద్దని ఎన్ని చెప్పాలి మళ్ళీ ఇంకొక కాలేజ్ అప్లికేషన్ తెచ్చావా అని తిట్టి వెళ్లిపోతాడు సాగర్ అజయ్ ని చూసి నా ఫాదర్ కి ఆల్జిమర్స్ వ్యాధి వల్ల మత్స్యస్థింబితం లేదు ఆయనకి నేను జర్నలిజం అవ్వడం ఇష్టం లేదు అప్పట్లో నా కాలేజ్ అప్లికేషన్స్ అన్నిటినీ చింపేసేవాడు ఇప్పుడు కూడా ఏ పేపర్ కనిపించినా కాలేజ్ అప్లికేషన్ అనుకుని చింపేస్తూ ఉంటాడు అని చెప్పి వేరొక కంప్లైంట్ లెటర్ ని టైప్ చేసి ఇస్తాడు ఆ వెంటనే సాగర్ తన కుక్క బాడీని తన ఫ్రెండ్ రెడ్డికి చెందిన ఖాళీ స్థలంలో పాతి పెట్టిస్తాడు ఆ తర్వాత రోజు అంజలి సాగర్ ని చూసి మన డాగ్ కి హిప్పో అని పేరు పెట్టాలనుకున్నాను అని అంటుంది సాగర్ వెంటనే దాబా దగ్గరికి వెళ్లి ఆ పేపర్ మొక్కలో చూడగా దానిలో కూడా సాగర్ కుక్క పేరు హిప్పో అని ఉంటుంది జరగబోయేది ఎలా ముందే ఆ పేపర్ మొక్కలో ఉంది ఎవరైనా ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నారా అనుకుంటాడు కార్ మెకానిక్ సాగర్ ని చూసి మీ కారు పెట్రోల్ ట్యాంక్ కి ఎవరో కావాలని రంధ్రం పెట్టారు అందుకే పెట్రోల్ లీక్ అయ్యి కారు ఆగిపోయింది అని అంటాడు దాంతో ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అని ఫిక్స్ అయ్యి తన పియ్య అమృత కూడా జరిగిందంతా చెప్పి తన మీద కోపంగా ఉన్న చార్లెస్ని ని అనుమానిస్తాడు అదే టైంలో ఎస్ఐ అజయ్ కాల్ చేసి డ్రైవర్ కోటి దొరికాడు కానీ వాడు కావాలని చేసినట్లు లేడు అందుకే బెయిల్ రావడం వల్ల వదిలేసామని అంటాడు సాగర్ అజయ్ కి వెంటనే లక్ష రూపాయలు సెండ్ చేసి డ్రైవర్ ని గట్టిగా విచారించి నిజం కనుక్కో ఇదంతా ఎవరో ప్లాన్ చేసి నాకు యాక్సిడెంట్ చేశారని అంటాడు దాంతో అజయ్ పోలీస్ స్టేషన్ బయటకు వెళ్లి రిలాక్స్ అవుతున్న కోటీని తిరిగి స్టేషన్ లోకి తీసుకుని వస్తాడు అదే టైంలో అజయ్ చార్జ్ తో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి చార్లెస్ ఫామ్ హౌస్ కి వెళ్లి బయట చూడగా ఎవరో ఒక వ్యక్తి ఎల్లో కలర్ రెయిన్ కోట్ వేసుకుని బైక్ మీద వెళుతూ కనిపిస్తాడు అది చూసిన అజయ్ చార్లెస్ ని వెతుక్కుంటూ సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళగా ఆ ఫ్లోర్ మొత్తం చాలా న్యూస్ పేపర్ కటింగ్స్ ఉంటాయి చార్లెస్ అజయ్ ని చూసి నీకు యాక్సిడెంట్ అవ్వబోతుందని ముందే న్యూస్ పేపర్ మొక్క ద్వారా తెలిసిందా అంటే దాని నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఇకపై నీ జీవితం మారిపోతుంది ఇదంతా ఆగాలంటే ఒక్కటే సొల్యూషన్ అని ఒక నాటు తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోతాడు స్టోరీ వన్ మంత్ వెనక్కి వెళ్తుంది జర్నలిస్ట్ చార్లెస్ ఫ్యామిలీలో చార్లెస్ ఫాదర్ చార్లెస్ మదర్ మరియు బ్రదర్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకే నెలలో చనిపోవడంతో చార్లెస్ డిప్రెషన్ లో ఉంటాడు అలాగే కనిపించిన ప్రతి న్యూస్ పేపర్ మొక్కని చూసి దానిలో తన ఫ్యామిలీ గురించి ఏదైనా రాసుందా అని చదువుతూ ఉంటాడు అది చూసిన అందరూ చార్లెస్ కి ఏమైంది అని అనుకుంటూ ఉంటారు అదే టైం లో ఒక న్యూస్ పేపర్ మొక్క కుక్కలో చార్జ్లెస్ కొడుకు చనిపోతాడు అని రాసి ఉండడంతో వెంటనే తన కొడుకుని కాపాడుకోవడానికి పరుగులు తీయగా అప్పటికే చార్లెస్ కొడుకు చనిపోయి కనిపిస్తాడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది చార్లెస్ చనిపోయిన వెంటనే సాగర్ కి అక్కడ దొరికిన న్యూస్ పేపర్ ముక్కల్ని చూడగా దానిలో చార్లెస్ ఎలా చనిపోతాడో ముందే కార్టూన్ బొమ్మలతో పెయింట్ అయి ఉంటుంది అది చూసిన సాగర్ షాక్ అవుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ జర్నలిస్ట్ చార్లెస్ ఆత్మహత్య కేసుని ఆఫీసర్ క్రాంతికి అప్పగిస్తారు క్రాంతి తన టీమ్ తో చార్లెస్ ఇంటికి వెళ్లి క్రైమ్ సీన్ లో చాలా న్యూస్ పేపర్ కటింగ్స్ ఉండడం చూస్తుంది అలాగే చార్లెస్ చనిపోయినప్పుడు అక్కడ మరెవరో కూడా ఉన్నారు చార్లెస్ చనిపోవడం లైవ్ లో చూసి వెళ్లిపోయాడు అని అర్థం చేసుకుంటుంది క్రాంతి ఆ వెంటనే చార్లెస్ వైఫ్తో మాట్లాడగా నేను ఆ టైంలో నా పుట్టింట్లో ఉన్నాను ఫ్యామిలీలో వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు అందుకే చార్లెస్ డిప్రెషన్ లోకి వెళ్లి న్యూస్ పేపర్ మొక్కల్ని ఏరుకోవడం మొదలు పెట్టాడు అలా ఎందుకు చేసేవాడో తెలియదు అని అంటుంది మరో పక్క సాగర్ తన లో ఉండగా జర్నలిజం స్టూడెంట్ అయినటువంటి సత్య తన ఫ్రెండ్స్ తో వచ్చి సాగర్ ని కలిసి మీరు మాకు రోల్ మోడల్ త్వరలో మా కాలేజీలో జరగబోతున్న ఫంక్షన్ కి మిమ్మల్ని గెస్ట్ గా పిలవడానికి వచ్చామని ఇన్విటేషన్ ఇచ్చి వెళుతూ వెళుతూ నాకు మీ దగ్గర ఇంటర్న్ గా జాయిన్ అవ్వాలని ఉంది అని అనడంతో నా తో టచ్ లో ఉండు అని చెప్పి పంపిస్తాడు సాగర్ మరోపక్క ఎస్ఐ అజయ్ డ్రైవర్ కోటిని ఒక సీక్రెట్ ఏరియాకి తీసుకుని వెళ్ళి టార్చర్ పెడుతూ నిజం చెప్పు కావాలనే సాగర్ కార్కి యాక్సిడెంట్ చేసావని ఒప్పుకో అని దారుణంగా టార్చర్ పెడుతూ ఉంటాడు డ్రైవర్ కోటి నోట్లో బంగారం పన్ను ఉండడం చూసి నీకంత డబ్బు ఎక్కడరా అంటూ ఆ పన్నుని పీకేస్తాడు సాగర్ చార్లెస్ అంత్యక్రియల్లో పాల్గొనగా అక్కడ కూడా ఒక వ్యక్తి ఎల్లో కలర్ రైన్ కోట్ వేసుకుని సాగర్ ను చూసి వెళ్లిపోవడం గమనిస్తాడు సాగర్ దాంతో ఆ వ్యక్తి ఎవరో అని ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ ఆ తర్వాత ఆఫీసర్ క్రాంతి సాగర్ ఇంటికి వచ్చి చార్లెస్ మరణం గురించి ఎంక్వైరీ చేస్తూ చార్లెస్ చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు పైగా నిన్న రాత్రి నీ బట్టలు నువ్వే ఉత్తుక్కున్నావంటా నీ బట్టల మీద ఏం పడింది నీ వైఫ్ తో మాట్లాడితే తెలిసింది అని అడుగుతుంది అది విన్న సాగర్ నిన్న నేను నా ఆఫీస్ లోనే ఉన్నాను ప్రింటింగ్ మిషన్కి కి చెందిన గ్రీజ్ అంటటంతో లేట్ నైట్ లో నేనే వాటిని వాషింగ్ మిషన్ లో వేశాను అని అంటాడు సాగర్ బాడీ లాంగ్వేజ్ ని బట్టి సాగర్ అబద్ధం చెప్తున్నాడు అని క్రాంతికి అర్థం అవుతుంది ఆ వెంటనే క్రాంతి కానిస్టేబుల్ రంగాకి కాల్ చేసి చార్లెస్ కి చనిపోవడానికి నాటు తుపాకి ఎక్కడి నుంచి వచ్చింది నాటు తుపాకి స్మగ్లర్ ని ఎంక్వైరీ చెయ్యి అంటుంది అదే టైంలో ఎస్ఐ అజయ్ సాగర్ కి కాల్ చేసి డ్రైవర్ కోటిని ఎంత టార్చర్ పెట్టినా నేను కావాలని యాక్సిడెంట్ చెయ్యలేదు అని అంటున్నాడు నేను టార్చర్ పెడుతూనే ఉన్నాను ఇప్పుడు వాడు చనిపోయాడు బాడీని ఏం చేయమంటావు అంటాడు అది విన్న సాగర్ నేను ఎంక్వైరీ చేయమన్నాను కానీ చంపమని చెప్పలేదు నాకు ఆ బాడీ సంబంధం లేదు నాకు మళ్ళీ కాల్ చేయకు అని బాగా తిట్టి కాల్ కట్ చేస్తాడు దాంతో అజయ్ బాగా కోపం తెచ్చుకుని బాడీని తీసుకుని వెళ్లి సాగర్ ఫామ్ హౌస్ లోని జనరేటర్ రూమ్ లో వేసి వెంటనే సాగర్ కి కాల్ చేసి ఇప్పుడు డ్రైవర్ కోటి బాడీ నీ ఫామ్ హౌస్ లోనే ఉంది నాకు సంబంధం లేదు అని అంటాడు దాంతో సాగర్ వెంటనే జనరేటర్ రూమ్ దగ్గరకు వెళ్ళగా అక్కడ డెడ్ బాడీ కనిపించదు ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి కోటి కొన ఊపురుతో పైకి లేచి నడుస్తూ ఉండగా కాలు స్లిప్ అయ్యి ఒక పదునైన వస్తువు మీద పడి అది కడుపులో గుచ్చుకోవడంతో చనిపోతాడు సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ కోటి బాడీలో నుంచి ఒక న్యూస్ పేపర్ కటింగ్ బయట పడుతుంది సాగర్ దాన్ని చదవగా దానిలో సాగర్ ఫామ్ హౌస్ లో డ్రైవర్ కోటి మృతి చెందాడు అని రాసి ఉంటుంది అది చదివి షాక్ అయిన సాగర్ ఆ బాడీని పాతి పెట్టడానికి చాలా లోతుగా తవ్వగా చెట్లు వేర్లు కూడా అడ్డం వస్తాయి దాంతో ఆ వేరలను కూడా పీకి బయటకు వేసేసిన సాగర్ బాడీని పాతిపెట్టి జనరేటర్ రూమ్ మొత్తాన్ని కడిగి బ్లడ్ కనిపించకుండా ఉండడం కోసం పెయింటింగ్ కూడా వేస్తాడు అదే టైంలో కానిస్టేబుల్ రంగా ఒక నాటుతోపాకి డీలర్ ని తీసుకుని రాగా ఆ డీలర్ క్రాంతిని చూసి నేను ఇప్పుడు అన్ని ఆపేశాను మేడం అలాంటివేమీ చేయడం లేదు అని అంటాడు అది విన్న క్రాంతి నార్మల్ గా ఈ గన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటుంది దానికి ఆ డీలర్ నాటు తుపాకీలను ఎక్కువగా ఒరిస్సా బీహార్ ఉత్తరప్రదేశ్లో తయారు చేస్తారు అక్కడి నుంచి లారీ డ్రైవర్స్ తో డ్రైవర్లో వేరే లోడ్ తో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి కొంత డబ్బు ఇస్తే తిరిగి వచ్చే టైంలో గన్స్ తెచ్చేవారు అని తనకు గన్స్ తెచ్చిన డ్రైవర్స్ నేమ్స్ మరియు ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాడు దాంతో వెంటనే ఆ డ్రైవర్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తూ వారిలో ఎవరైనా చార్లెస్ లెస్ కి తుపాకి ఇచ్చారని ఎంక్వైరీ చేస్తూ చివరికి డ్రైవర్ కోటి ఇంటికి కూడా వెళ్తారు డ్రైవర్ కోటి ఇంట్లో ఖరీదైన వస్తువులను చూసిన క్రాంతి కోటి గన్ స్మగ్లింగ్ చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటుంది తర్వాత కోటి వైఫ్ కళాని చూసి నీ భర్త ఎక్కడా అనగా అది విన్న కళ ఆయన ఏదో యాక్సిడెంట్ చేశాడని అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ వచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పాడు కానీ ఇంటికి మాత్రం రాలేదు తన ఫ్రెండ్తో ఎక్కడికైనా వెళ్ళాడా లేదా స్టేషన్ లోనే ఉన్నాడా అని తెలియదు అని అంటుంది సాగర్ ఇంట్లో పనిచేసే పని మనిషి రోజు యూట్యూబ్ లో ఒక యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ ని చూస్తూ ఉంటుంది ఆ ఛానల్ లో కిరణ్ రెడ్డి అనే మహిళ దెయ్యాలో ఉన్న ఉన్నాయనే పుకార్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళి వీడియోస్ చేస్తూ ఉంటుంది ప్రియా పని మనిషిని చూసి చిన్నపిల్లల ముందు దెయ్యాల వీడియోస్ చూడకొని అంటుంది అదే టైంలో ప్రియా ఫ్రెండ్ డాక్టర్ అశ్విన్ కాల్ చేసి నేను ఇన్సూరెన్స్ డబ్బు కోసం హాస్పిటల్లో కావాలని ఫైర్ యాక్సిడెంట్ ని పుట్టించాను కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ యాక్సిడెంట్ లో పది మంది చిన్నపిల్లలు చనిపోయారు ఈ న్యూస్ బయటకు తెలియకూడదు అనగా అది విన్న ప్రియా నాకు అన్ని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఓనర్స్ తెలుసు వారితో మాట్లాడి న్యూస్ బయటికి రాకుండా చూస్తాను కానీ బాగా ఖర్చు అవుతుంది అని చెప్తుంది అదే టైంలో ఆఫీసర్ క్రాంతి వెళ్లి ఎస్ఐ అజయ్ ని కలిసి డ్రైవర్ కోటిని నువ్వే అరెస్ట్ చేశావంట కోటి ఎక్కడా అది విన్న అజయ్ బెయిల్ వచ్చిన వెంటనే కోటిని వదిలేశాను వాడు ఎటు వెళ్ళాడో నాకు తెలియదు అని అంటాడు దాంతో క్రాంతి అజయ్ ని చూసి సాగర్ నీకు లక్ష రూపాయలు పంపించినట్లు తెలిసింది ఎందుకు పంపాడు అనగా అజయ్ తడబడుతూ ఆయన దగ్గర అప్పు తీసుకున్నాను తిరిగి ఇచ్చేస్తానని అంటాడు ఆ వెంటనే క్రాంతి వెళ్లి కోటి లారీని చెక్ చేయగా డీజిల్ ట్యాంక్ దగ్గర ఒక నాటు తుపాకీ దొరుకుతుంది దాంతో క్రాంతి రంగాన్ని చూసి కోటి దగ్గర తుపాకీ ఉంది కాబట్టే డ్రైవర్ కోటి యాక్సిడెంట్ తర్వాత డీజిల్ ట్యాంక్ దగ్గర ఉన్న తుపాకీని అక్కడే వదిలి పోలీసులకు దొరికిపోయాడు ఆ తర్వాత కోటి అదృశ్యం అయ్యాడు నాకు ఎస్ఐ మాటలు నమ్మ లేవు నాకు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కెమెరా వీడియో కావాలని అంటుంది అదే టైంలో సాగర్ ఆఫీస్ లో జరిగిన ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన మినిస్టర్ చక్రవర్తి సాగర్ ని చూసి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి ఎలా అయినా సరే ప్రత్యర్థుల గురించి చెడుగా రాసి నేను గెలిచేలాగా చూడు అని అంటాడు అది విన్న సాగర్ అది మీరు స్పెషల్ చెప్పాలా మనం ఎప్పటి నుంచో చేస్తున్నది అదే కదా మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అని అంటాడు సాగర్ మినిస్టర్ చక్రవర్తి ఇచ్చే డబ్బు కోసం చక్రవర్తికి అనుకూలంగా న్యూస్ రాస్తూ ఉంటాడు సాగర్ అదే టైంలో ఆఫీస్ లో కొన్ని పాత న్యూస్ పేపర్స్ కనిపించడంతో వాటిని ఆఫీస్ కి తీసుకుని వెళ్లి చదువుతూ ఉంటాడు చంద్రమూర్తి వచ్చి సాగర్ ని చూసి మీరు ఇలా డబ్బు కోసం ఒక పొలిటీషియన్ చెప్పినట్లు రాయడం అబద్దాలు ప్రింట్ చేయడం నాకు నచ్చడం లేదు అని అనడంతో సాగర్ చంద్రమూర్తిని తిట్టి జాబ్ లో నుంచి తీసేస్తాడు ఆ వెంటనే ఒక పాత న్యూస్ పేపర్ మొక్కలో ఈ రోజు నీకు పుట్టబోయే బేబీ చనిపోతుంది అని రాసి ఉంటుంది అది చదివిన సాగర్ భయపడిపోగా ఇంటి నుంచి పని మనిషి ఫోన్ చేసి అమ్మగారు జారి పడిపోయారు హాస్పిటల్లో అడ్మిట్ చేశామని అంటుంది సాగర్ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళగా డాక్టర్ సాగర్ ని చూసి భయపడవలసిన అవసరం ఏమీ లేదు తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్ గా అని అంటుంది అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అదే హాస్పిటల్లో సాగర్ పియ్య అమృత గాయాలతో కనిపిస్తుంది సాగర్ వెళ్లి అమృతని చూడగా అమృత సాగర్ ని చూసి మన బేబీ చనిపోయింది అని ఏడుస్తుంది స్టోరీ గత వెళ్తుంది ఒకరోజు సాగర్ మరియు తన పియ్య అమృత ఢిల్లీలో ఉండగా అమృత తన భర్తని గుర్తు చేసుకుని నా భర్త నేవీలో పని చేస్తాడు తొమ్మిది నెలలకు ఒకసారి ఇంటికి వస్తాడు బాగా అనుమానపు మనిషి అంటూ ఏడుస్తుంది ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి ఫుల్ గా తాగి డాన్స్ చేసి ఆ తర్వాత ఇంటిమేట్ అవుతారు స్టోరీ ప్రెజెంట్కి కి వస్తుంది అమృత సాగర్ ని చూసి నేను ప్రెగ్నెంట్ అని కూడా నాకు తెలియదు ఈ రోజే డౌట్ వచ్చి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తెలిసింది సేఫ్టీ పిల్స్ ఎందుకు పని చేయలేదో తెలియజేస్తున్నాయి తీయడం లేదు అని అంటుంది అతి విన్న సాగర్ నీ బాడీ మీద గాయాలు ఏమిటి అడగ్గా అమృత జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది అమృత ప్రెగ్నెన్సీ కిట్ తో టెస్ట్ చేసుకోగా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది సరిగ్గా అప్పుడే అమృత భర్త తపస్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి ప్రెగ్నెన్సీ కిట్ ని చూసి నేను తొమ్మిది నెలలుగా ఇంట్లో లేను నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావంటూ బాగా కొడతాడు అలా జరిగింది చెప్పిన అమృత నేను ఎంత కొట్టినా నీ పేరు చెప్పలేదు అని అంటుంది అది విన్న సాగర్ అమృత గురించి అస్సలు పట్టించుకోకుండా తన వైఫ్ ప్రియా గురించి ఆలోచిస్తూ నీ ప్రెగ్నెన్సీ పోవడమే మంచిది నేను ప్రియ ప్రెగ్నెన్సీ పోయిందేమో అని భయపడి పరుగులు తీసాను ఇకపై నువ్వు నా పిఏ గా కూడా ఉండకు ఇది మన ఇద్దరికి సేఫ్ కాదు అని జాబ్ నుంచి తీసేస్తాడు దాంతో కోపం తెచ్చుకున్న అమృత హాస్పిటల్లోని నర్స్ కి కొంత డబ్బులు ఇచ్చి నువ్వు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అని అంటుంది సాగర్ వెళ్లి ఎస్ఐ అజయ్ ని కలిసి తనకి ఇప్పటి వరకు దొరికిన పాత న్యూస్ పేపర్ మొక్కల్ని చూపించి జరగబోయేది ముందే ఈ పేపర్ మొక్కల్లో ఉంటుంది వీటిలో ఉన్నట్లే జరుగుతుంది ఈ పేపర్ మొక్కలు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు అంటూ జరిగింది మొత్తం చెప్పి ఒక పేపర్ మొక్క అయితే డ్రైవర్ కోటి బాడీలో నుంచి బయటకు వచ్చింది అనగా అది విన్న అజయ్ వాడిని టార్చర్ పెట్టే టైంలో అరుస్తున్నాడని నేనే కొన్ని పేపర్స్ ని వాడి నోట్ లో కుక్కాను అని అంటాడు తర్వాత ఇద్దరు కలిసి వాటిని పరిశీలిస్తూ ఉండగా కొన్ని పేపర్స్ లో కే అనే అక్షరం రివర్స్ లో పడి ఉంటుంది అది గమనించిన సాగర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరో పక్క ఆఫీసర్ క్రాంతి ఎస్ఐ అజయ్ మరియు సాగర్ ల ఫోన్ ట్రాక్ చేసి డ్రైవర్ కోటి మిస్ అయిన రోజు అజయ్ మరియు సాగర్ లో ఇద్దరు కలిసి సాగర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లినట్లు ట్రాక్ అవ్వడంతో వెంటనే ఒక టీమ్ తో సాగర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి అక్కడ బాగా పరిశీలించి ఒక ప్రాంతంలో ఈ మధ్య కాలంలోనే తవ్వినట్లు అర్థం చేసుకుని ఆ ప్రాంతంలో తవ్వించగా అక్కడ డెడ్ బాడీ స్మెల్ రావడం మొదలవుతుంది దాంతో ఇంకా తవ్వుతూనే ఉంటారు మరోపక్క ఇంట్లో సాగర్ కి ఒక న్యూస్ పేపర్ దొరుకుతుంది దానిలో సాగర్ కూతురు చనిపోతుంది అని రాసి ఉంటుంది సాగర్ వెంటనే తన కూతురుని కాపాడుకోవడానికి ట్రై చేయగా అంజలి మాత్రం పొరపాటుగా లిఫ్ట్ కింద పడి చనిపోతుంది అదే టైంలో క్రాంతి మరియు తన టీంకి కి డ్రైవర్ కోటి డెడ్ బాడీ కాకుండా సాగర్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన కుక్క డెడ్ బాడీ దొరుకుతుంది దాంతో క్రాంతి కూడా అనవసరంగా సాగర్ మరియు అంజిల్ అనుమానిస్తున్నానా అని అనుకుంటుంది సాగర్ తన కూతురికి అంత్యక్రియలు చేస్తూ ఉండగా ఆ ప్రాంతంలో కూడా ఎల్లో కలర్ రైన్ కోట్ వ్యక్తి కనిపించడంతో సాగర్ వెంటనే ఆ బైక్ నంబర్ ని గుర్తు ఆ బైక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ని కనుక్కునే పనిలో ఉంటాడు అదే టైంలో సాగర్ వైఫ్ ప్రియాకి ఒక పార్సిల్ వస్తుంది ఆ పార్సిల్ ని ఓపెన్ చేసి చూసిన పని మనిషి ఇంకా ప్రియా ఇద్దరు షాక్ అవుతారు ఆ పార్సిల్ బాక్స్ లో ఏముంది తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ ని చూడాల్సిందే సెకండ్ పార్ట్ ని కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి సినీ టాక్స్ లో అప్లోడ్ చేశాం ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్ లో ఇస్తాం చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్